కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్లో వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడి చేశారు. కాగా ఈ దాడులకు పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరం మీరు వెళ్ళిపోండి, సెక్యూరి అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చి సెక్యూరి బాగా సార్ వెళ్ళిపోండి, సెక్యూరి అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చి సెక్యూరి బాగా ఎందుకు సార్ వెళ్ళిపోండి, సెక్యూరి అవసరం లేదు మాకు. వరంగల్ పర్యటనలో బండి సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్డలతో దాడి చేశారు. వారు ఎవరు కనిపెట్టాలి అంటూ కూడా బీజేపీ స్టేట్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్వప్న ప్రజాహిత యాత్ర పేరుతో కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ చేపట్టినటువంటి యాత్ర కొంత ఉద్రిక్తంగా మారింది. నిన్న ఉస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి యాత్ర ఉద్రిక్తంగా మారింది. అది కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నేపథ్యంలో నిన్న కొత్తకొండకు చేరుకుంది. భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వరకు చేరుకుంది. కొత్తకొండ నుంచి ఈ రోజు వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ యాత్ర మళ్ళీ ప్రారంభించారు. అక్కడ నుంచి పాదయాత్రగా అటు బంగరలోని మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామానికి చేరుకుని ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కోడిగుడ్లు కాన్వాయ్కి విసరడంతో ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు పోలీసులు కోడిగుడ్లు విసిరేటువంటి అవకాశం ఉంది, తమ పర్యటన తమ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పోలీసులు సరిగా స్పందించని కారణంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని బండి సంజయ్ కూడా పోలీసులపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కొంతసేపు అటు బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులతోటి బండి సంజయ్ తీవ్ర వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి నెలకొంది. మీకు రక్షణ కల్పించేటువంటి శక్తి ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి, మీ సేవలు మాకు అవసరం లేదు, మా నా రక్షణను మా కార్యకర్తలు చూసుకుంటారంటూ కూడా పోలీసులపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో మొత్తానికైతే అటు మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కూడా బండి సంజయ్ తీవ్రంగా తీవ్రంగా స్పందించారు. అటు ఇటువంటి చర్యలను ప్రోత్సహించి కార్యకర్తలను ప్రేరేపించి తను తవ్వింపు చర్యలకు పాల్పడుతూ తన పైన దాడి చేయించడానికి పూనుకోవడం సరైనటువంటి చర్య కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్వప్న, థ్యాంక్ యూ సతీష్.